IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి? ధ్యానం వల్ల ఉపయోగాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం, ఎలా చేయాలో తెలుసుకుందాం. ధ్యానం అంటే ఏం చెప్పండి? పరధ్యానంలో లేకపోవడం. అరే పరధ్యానంలో ఉండొద్దురా, ఎప్పుడు ధ్యానంలో అంటే ప్రజెంట్ మూమెంట్కి రారా అంటారు. ప్రజెంట్ మూమెంట్కి రావాలంటే మీరు కొద్దిసేపు ఏం చేస్తారంటే మీ బాడీని గమనించండి బాగా చక్కగా. ఎస్, నాకు ఒక మంచి శరీరం ఉంది. పొట్టిగానే ఉండగా పర్లేదు, లావుగా ఉన్నా కూడా పర్లేదు. అందరికీ మంచి శరీరమే రావాల్సిన అవసరం లేదు, అది తల్లిదండ్రులకు సంబంధించింది. ఒకసారి మీ శరీరాన్ని బాగా చక్కగా ప్రేమగా అలా నిమరండి, కొద్దిసేపు గడపండి. దాంట్లోనే భాగమే మసాజ్ అనేది. మసాజ్ వేరే వాళ్ళు చేస్తారు, నీవే నీకు నీవే సెల్ఫ్ మసాజ్ చేసుకోండి. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎంత అందమైన ప్రపంచాన్ని చూసే కళ్ళు నాకున్నాయి. ఈ గుండె ఒకసారి ఆగిపోతే ఏమవుతుంది పరిస్థితి? తర్వాత ఈ శ్వాస ఆగిపోతే ఏమవుతుంది? కాబట్టి ఉన్న వాటిని గౌరవించేటువంటి గుణం మనకేం చేస్తుందంటే శరీరాన్ని ప్రేమించేటువంటిది వస్తుంది. శరీరాన్ని ప్రేమించడంతో అక్కడ ఆగిపోదు. ఈ శరీరంతో ఏ పని చేయాలి అని అనిపిస్తుంది. పరధ్యానంలో ఉంటే అన్నీ ఏవేవో చేస్తాం. ధ్యానంలో ఉంటే అంటే శరీరాన్ని ఫస్ట్ ప్రేమగా చూసుకున్నారనుకోండి. నెక్స్ట్ ఏమిటి చెప్పండి? మనసు కదా, ఎక్కడుంటుంది మనసు? ఇక్కడ ఉంటుంది అంటారు. మరి ఎక్కువగా సినిమాలు, లవ్ సినిమాలు చూస్తున్నట్టున్నారు మీరు. నేను హృదయం పైన కూడా సర్జరీస్ చేసాము, అక్కడ లేదు మనసు. మరి ఎక్కడ ఉంది? మైండ్లో. అబ్బా, మైండ్ అన్నా మనసు అన్నా ఒకటే, బ్రెయిన్ కదా మీరు అనేది. అవును, బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? ఒక్కొక్కరికి ఒక చోటు ఉంటుంది. లేదు, అందరూ ఒక దగ్గర ఉంటుంది. కొందరికి మోకాలు, అరికాలు, అన్ని సర్జరీస్ చేసిన మనసు ఎక్కడుందంటే, ఒకసారి ముక్కు పట్టుకోండి అందరు, మీరు కూడా ముక్కు పట్టుకోండి. నేను 1-5 కౌంట్ చేస్తాను. 1, గాలి తీసుకొద్దండి. 2, అందరూ మీరు కూడా ముక్కు పట్టుకోండి. ఈరోజు మనసు ఎక్కడుందో చూపిస్తాను. డాక్టర్ కదా చెప్పింది, కొంచెం వినండి. 3, అలానే పట్టుకొని ఉండండి. మనసు యొక్క పని ఆలోచనలను సృష్టించడం. మనసు ఎక్కడుందో చూపిస్తా ఈరోజు. 4, ఇంకా జాలేండి, తీసేసేయండి, లేకపోతే నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది. డాక్టర్ హరి ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ హరి ఒకటేసారి ప్రాణాలు తీసేశాడు. ముక్కు పట్టుకున్నప్పుడు శ్వాస ఆడడం లేదు చూడండి. బాగా గమనిస్తే ఇక పోతామేమన్న ఆలోచన, డాక్టర్ హరి తొందర చెప్పండి తీసేయమని ఒక్క ఆలోచనే ఉంది. కానీ మనసు ఏం చేస్తుందో తెలుసా? ఒక రోజులో 56,000 పైగా ఆలోచనలు చేస్తుంది. మనకు అవసరమైన ఆలోచనలు 10 కూడా ఉండవు. అంతే కదా, నా పాప బాగుండాలి, మా ఆయన మంచిగా ఉండాలి, ఏం ఆరోగ్యం బాగుండాలి, 1 కోటి రూపాయలు 1 నెల రూపాయలు సంపాదించాలి, ఇప్పుడు ఏదో మారుతి కారులో పోతున్నాను, మెర్సిడెస్ బెంజ్ రావాలి, ఇంతే ఉంటాయి ఆలోచనలు 10. కానీ ఎన్ని ఆలోచనలు చేస్తుంది చూడండి. శ్వాసను పట్టుకున్నప్పుడు ఒకే ఒక ఆలోచన, ఆలోచనలే తగ్గిపోయాయి. ఏముంది, తీయకపోతే పోతాను అన్న ఆలోచన తప్ప. అంటే శ్వాసకు ఆలోచనలకు దగ్గర సంబంధం ఉంది. తీగలాగితే డొంక కదిలినట్లు. మన మనసు మీద పట్టు రావాలంటే శ్వాసను పట్టుకోవాలి. అందుకే బుద్ధుడు చెప్పాడు ఈ మాట. ఏమన్నాడంటే మీ శ్వాసను గమనిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆలోచనకు ఆలోచనలను గమనిస్తావు, ఆలోచనకు ఆలోచనకు మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని గమనిస్తావు, దాంట్లో ఉన్న ప్రశాంతత గమనిస్తే ఏమవుతుందంటే మనసు మీద పట్టు వస్తుంది. మనసు శూన్యమై, మనసు మీద పట్టు వస్తే ఏమవుతుందో తెలుసా? జీవితం మీద పట్టు వస్తుంది. మనం అనుకున్నటువంటివి, ప్రీమేచ్యూర్ ఏజింగ్ కానీ, రకరకాల జబ్బులు కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆలోచనలే ప్రభావితం చేస్తున్నాయి. దీన్నే సైకోసొమాటిసిటీ అంటారు. మానసిక జనిత శారీరక రుగ్మతలు. మీరు మనసును కంట్రోల్ చేయడం ద్వారా చాలా జబ్బులు, ఐబిఎస్ కావచ్చు, రకరకాల అలర్జిక్ డిజార్డర్స్ కావచ్చు, శ్వాస సంబంధిత జబ్బులు కావచ్చు, మజిల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బోన్, ఇటువంటివన్నీ కూడా దే ఆర్ ఆల్ లింక్డ్ టు ది మైండ్ అని చెప్తున్నారు. కాబట్టి మనం గట్ బ్రెయిన్ మీద పట్టు రావాలి. ధ్యానం ఏం చేస్తుందంటే మనకు పరధ్యానంలో ఉండకుండా ఈ గట్ బ్రెయిన్ మీద పనిచేస్తుంది. మన యొక్క మనసు, శరీరము, ఆత్మను బ్యాలెన్స్ స్టేట్కి తీసుకొస్తుంది. దానివల్ల ఫోకసు, కాన్సన్ట్రేషను, పాజిటివ్ యాటిట్యూడ్, అలాగే జీవితాన్ని ఇంకా జీవించాలి, ఇంకా ఎంతూజియాజం, ఇంకా ఎనర్జీ, ఇంకా క్రియేటివిటీ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి చక్కని విషయాలను మనం తెలుసుకుందాం. ఎందుకంటే మంచిగా యాంకరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, చెప్పే ఓపిక నాకుంది, వినే హృదయం మీలో ఉంది, కాబట్టి తప్పకుండా నేర్చుకుంటూ పోదాం. అంటే ధ్యానం చేసుకోవడానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో. అంటే ఒక పెద్ద గార్డెన్ ఉండాలి, నేచర్ సహకరించాలి, అక్కడ కూర్చుని ధ్యానం చేయాలి. సో ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం.
బట్ అందరికి అంత ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. మరి తేలిగ్గా ధ్యానం చేసుకోవాలంటే ఏం చేయాలి? చాలామంది ఉన్న చోటు నుంచి ఉన్నతంగా ఎదగడం కోసం, అంటే మాకు ఇంత చిన్న ఇల్లు ఉంది, ఇంకెక్కువ సాధించాలి, ఇన్ని మార్కులు వస్తున్నాయి, ఇంత గొప్ప మార్కులు రావాలి, కొంచెం అందంగా ఉన్నాను, ఇంకా అందంగా ఉండాలి, అంటే ఉన్నదాని నుంచి ఇంకా ఉన్నతంగా కావడానికి ధ్యానం అనుకుంటున్నారు. ధ్యానం ఎందుకోసమో తెలుసా? ఉన్న స్థితిలోనే ఉన్నత స్థితి చూడ్డం. అంటే యూ హ్యావ్ టు సీ ద గ్రాండియర్ వేర్ ఎవర్ యు ఆర్. ఎక్కడ ఉన్నావో దాన్ని గొప్పగా చూడడం వస్తే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు గొప్పగా ఉన్నాను, ఇంకా గొప్ప గొప్ప పనులు చెయ్యాలి, మా అమ్మ నాన్నలకు నేను గొప్ప గొప్ప పేరు తీసుకొని రావాలి అన్నటువంటి వాడు చెప్పించుకుంటాడా? వాడి చదువుతాడు కదా. ఇప్పుడు ఆవిడ ఉంది, మా ఆయన చాలా కష్టపడుతున్నారు, ఆయనకు నేను చేదోడుగా ఉండాలి అని అనుకుంది కాబట్టి జాబ్ చేస్తూ ఉంది. ఆయనకి ఎంత ప్రేమన్నా ఉండొచ్చు కాక, నేను ఉండు నన్నే చూసుకున్నా కూడా లేదు, నీ కష్ట సుఖాల్లో నేను బాధ్యత ఎందుకు వస్తుందంటే ఆ బాధ్యత అనేటువంటి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మెడిటేషన్లో వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? అది నీ లక్షణం. బాధ్యత తీసుకున్నవాడే భగవంతుడు, ఇష్టం చూపించినటువంటి వాడే ఈశ్వరుడు అనేది ఉందన్నట్టు. కాబట్టి అలా లోపల ఉన్నటువంటి ఆ గుణాలన్నీ కూడా మనకు అందుతాయి. మనము ఏదో సెల్ఫ్ డెఫిషియెంట్ కాదు, అన్నీ సమృద్ధంగా ఉన్నాయి, అబండెంట్గా ఉన్నాయి. నాలో సహనం ఉంది, కరుణ ఉంది, ప్రేమ ఉంది అనేది లోపల తెలిసి వస్తుంది. బయట వెతికిన నాళ్ళు దేవులాడేవాడే దేవుడు అన్నట్లుగా నీ లోపల ఉన్నటువంటి ఎప్పుడు దరిద్రాన్నే చూడకుండా నీవెప్పుడు కూడా ఆ దైవత్వాన్ని చూడడం అని. దైవత్వం అంటే ఏదో కృష్ణుడు రాముడు లేకపోతే జీసస్ అల్లా ఇవన్నీ కాదు, లోపల ఉన్నటువంటి నీ పొటెన్షియల్ పూర్తి సామర్థ్యం. ఇవన్నీ చేస్తుంటే గాడిలోకి వస్తుంది జీవితం. పరధ్యానంలో ఉండకుండా ధ్యానంలోకి వస్తుంది కాబట్టే నువ్వు ఎలా ఉంటావు చెప్పు? నిగనిగలాడుతూ ఉంటావు, ఎప్పుడు చక్కని స్మైల్ ఉంటుంది. నువ్వు ముసలివాడు అవుతూ ఉండొచ్చు, 50 ఏళ్ళు వస్తుండొచ్చు, కానీ ఎట్లుంటావు? ఎట్లుంటావు? యాక్టివ్గా ఉంటావు, క్రియేటివ్గా ఉంటావు, పాజిటివ్గా ఉంటావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం తాండవిస్తూ ఉంటుంది. ఇంకెక్కడ ముసలితనం అండి? ముసలితనం అంటే అలసిపోవడం, బాగా గుర్తుపెట్టుకోండి. అలసట లేకుండా అందరినీ కలుపుకుంటూ సినర్జిస్టిక్గా వెళ్తున్నారనుకోండి, మీరు ఎంత ఉన్నా కూడా పవర్ఫుల్గానే కనిపిస్తారన్నది. ఇంకెక్కడ ముడతలు పడిపోయినా కూడా అబ్బా ఆమె ఇక్కడ నవ్వడమే కాదండి, ముడతలతో కూడా నవ్వుతుందండి. పట్టుకొని కూడా అబ్బా ఈమెకేం సపోర్టు, కట్టె సపోర్టు తీసుకొని కూడా ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. అబ్దుల్ కలాం గారు చివరి వరకు కూడా తను ఉపయోగపడుతూనే తన జీవితాన్ని జీవించాడు, అందుకే అందరి గుండెల్లో ఉన్నాడు అనేటువంటి మాట ఎలా ఉందో మనకు తెలియాలండి. పక్క వాళ్ళు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి చిన్న చిన్న విషయాలతో మిమ్మల్ని ప్రాక్టికల్ టిప్స్తో మనం వీటన్నిటిని తీసుకొని వెళ్దాం. ఎందుకంటే నేను హాస్పిటల్లో కూర్చొని నేను కన్సల్ట్ చేస్తుంటే కొంతమందికే ఉపయోగపడతాను దీని ద్వారా. అయితే సో 1000 లక్షల మందికి వెళ్తుంది. అంతమందికి కాకపోయినా నాకు నన్ను మెచ్చుకునేటువంటి నా గ్రూప్ ఎవరో ఉంటారు కదా. ఇది ఎందుకు పంచుకుంటున్నానంటే మీరు కూడా పంచుకుంటారని. హరి గారు, చాలాసేపు మాట్లాడాం మనం. అంటే యాజ్ ఎ డాక్టర్గా మీరు ఎప్పుడూ ఒక సైంటిఫిక్గా మాత్రమే మాట్లాడతారేమో అనుకుంటారు, బట్ సైంటిఫిక్ని స్పిరిచువాలిటీని కలగలిపి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎప్పుడు ప్రేక్షకులకి చిన్న చిన్న టిప్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇంట్లో ఎక్కడున్నా సరే ఆ ఉన్న ప్లేస్లో నుండే ఏం చేయాలి, ఎలా అభివృద్ధి చెందాలనేది కూడా చాలా చిన్న చిన్న టిప్స్ ఇస్తూ నాతో చేపిస్తూ ఉంటారు. అలానే వ్యూఎస్కి కూడా ఎలా చేయాలో కూడా నేర్పిస్తూ ఉంటారు, రైట్? సో ఇంకా ఎపిసోడ్స్ చేద్దామండి. సో చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి, వాటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుని ఒక్కొక్క ఎపిసోడ్లోనూ ఒక్కొక్క టాపిక్తో వెళ్దాం, రైట్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు విన్నటువంటి విషయాలను మళ్ళీ ఒకసారి వింటున్నప్పుడు నేను చెప్పినట్లు కాక, అంటే నేను మీకు చెప్తున్నట్టు కాదు, మీరు మర్చిపోయినటువంటి పట్టించుకున్నటువంటి విషయాలను గుర్తు చేయడమే తప్ప నేను ఏదో కొత్త విషయాలు చెప్పడం లేదు. ఇవన్నీ కూడా ఉన్న విషయాలే. అయితే ఒక సైంటిఫిక్ కోణంలో మీరు చేయగలరు. మన మార్పుతోనే జగత్తును మార్చగలము. మనము గొప్పగా మన జీవితాన్ని మనం చూసుకుంటే, మనల్ని గౌరవించుకుంటే, మనల్ని అంగీకరిస్తే, యాక్సెప్ట్ చేస్తే, మనల్ని మనం లవ్ చేస్తే ఏమవుతుందంటే మన జీవితం సమృద్ధంగా ఉంటుంది. ఇతరులు వేలు పెట్టేలాగా కాదు, నీకు నువ్వే వేలు పెట్టుకోకూడదు అన్నట్టు. ఇలా లేదే నా జీవితం చాలా అసంపూర్ణంగా ఉంది, పక్కవాడి జీవితాన్ని నేను జీవించానే అని కాకుండా మనల్ని మనం జీవిస్తుంటే అలసట ఉండదండి. జీవితంలో క్రియేటివిటీ ఉంటుంది. నిన్న కంటే కూడా ఈరోజు ఇంకా గొప్పగా ఉండాలని అనిపిస్తుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటువంటిది కాకుండా రోజు రోజు చిన్న విషయాలు, ఎలా నిద్రపోవాలి,
ఎలా ఆలోచించాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి మాట మాట్లాడాలి, ఎటువంటి వ్యవహారం ఉండాలి, ఎటువంటి వృత్తిని చేపట్టాలి, ఎటువంటి దైవాన్ని మనము మనలోనే ఎలా దర్శిస్తాము, ఇటువంటివన్నీ విషయాలు కూడా ప్రాక్టికల్గా, ఎందుకంటే వీఆర్ ఆల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్తో ఉన్నాం కదండి, చిన్న విషయాలను గుడ్డిగా నమ్మం కదండి. కాబట్టి మనము సహేతుకంగా ఏ విధంగా చూద్దాం, ఎందుకంటే చాలామంది సనాతన ధర్మం అంటారు, సనూతన ధర్మం అంటే న్యూగా వచ్చినటువంటి అంటుంటారు. నేనంటాను సహేతుకంగా ఉండాలి, మంచి విషయాలను తెలుసుకోవాలి, చిన్న చిన్న విషయాల్లోనే గొప్ప గొప్ప జీవితం అనేది దాగి ఉంది. అట్లాగా మన యాంకర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి వారికి మీరు మెయిల్ చేసినా లేకపోతే మీరు మెసేజెస్ పంపించినా మీ క్వశ్చన్స్ను చాలా సింపుల్గా ఎలా చెప్పాలి, ఎలా టెక్నికల్గా మనం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.